ఆయన ఉన్నాడు గడప ఆయన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా గడమే చేయడట ఉత్తమ్ ఘటం కుమార్ రెడ్డి అవుతాడు ఇక ఆయన ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన పేరు మార్చాల అలా గవర్నమెంట్ రాదు ఆయన గడ్డం తీయడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఘటం కుమార్ రెడ్డి అనే పిలవాలి మనం ఇక ఫ్యూచర్లో ఆయన అంటాడు మా గవర్నమెంట్ వస్తుంది ఆఫీసర్లను బెదిరిస్తున్నాడు బిటా జాగ్రత్త మేము వస్తున్నాం అధికారంలోకి మీ సంగతి చూస్తాం బాబు ఉత్తమ్ నీ దగ్గర ఉన్న పోలీసు వాళ్ళే ఇప్పుడు మా దగ్గర పనిచేస్తున్నారు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళే ఇక్కడ పనిచేస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు నిన్నటి దాకా కాంగ్రెస్లో చేసిన వాళ్ళంతా అది తెలుగుదేశం పనిచేస్తలేదా ఆఫీసర్లదే ఉంది అధికారం ఎవరు ఉంటే వానికి పనిచేస్తారు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళు పొట్టతిప్పలకు వచ్చిన వాళ్ళు రాజకీయాలు చేయడానికి రాలే ఆఫీసర్లు వాళ్ళని బెదిరించి అదిరించి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు తెలంగాణ పోలీస్ భారతదేశంలో నెంబర్ వన్ కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికెట్ ఇచ్చింది మాకు రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ వచ్చి గ్రేయండ్ చూస్తాడు తీసుకుపోయి చూపించినాం అక్కడ ఒక బస్సు ఉంటుంది తర్వాత ఆయన మళ్ళీ వచ్చేవరకు అలా బస్సు లేదు ఆ బస్సు ఉండి ఏమైందంటే నక్సలైట్లు పేల్చేసిందని చెప్పినాం ఆ మొత్తం చూసిండు బెస్ట్ ఉన్నది మీ తెలంగాణ పోలీస్ బెస్ట్ పోలీస్ అని చెప్పని నెంబర్ వన్ అని చెప్పి ఆయన సర్టిఫికెట్ ఇచ్చిపోయిండు అంత మంచిగా పనిచేస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తారు మాకు అనుకూలం మాకు అనుకూలంగా పనిచేసే అవసరమే లేదు మాకు పోలీసు సపోర్ట్ అవసరమే లేదు మాకు ప్రజలే మా పథకాలే మా స్కీములే మాకు సపోర్టు